తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఇసుక లారీలు అతివేగంగా దూసుకుపోతూ వాటి వేగానికి బ్రేకులు వేయకపోవడంతో లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆస్తికి తీవ్ర నష్టం ఏర్పడింది. ఎవరైనా ఆపదలో ఉంటే వారి ప్రాణాలను కాపాడేందుకు పరుగులు తీసే 108 వాహనానికి భారీ నష్టం వాటిల్లింది. శనివారం అర్ధరాత్రి కాకినాడ నుండి ఇసుక లోడింగ్ కొరకు వస్తున్న AP39TY4161 నెంబర్ గల లారీ రావులపాలెం పంచాయతీ వద్ద నిలుపుదల చేసి ఉన్న 108 వాహనాన్ని వెనుక నుండిగా ఢీకొట్టడంతో ఎదురుగా ఉన్న రావులపాలెం పంచాయతీ గోడ, కరెంటు స్తంభం, టెలిఫోన్ స్తంభం పూర్తిగా ధ్వంసం కాగా RWS మంచినీటి కుళాయి కూడా పగిలిపోవడంతో 5 ప్రభుత్వ శాఖలకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఇదే ప్రమాదం పగలు జరిగి ఉంటే నిత్యం రద్దీగా ఉండే పంచాయతీ వద్ద ప్రాణ నష్టం జరిగేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక లారీల వేగానికి బ్రేకులు వేయాలని ప్రజలు కోరుతున్నారు.